ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవ కాలం వేడి యొక్క తీవ్రత ఏప్రిల్ నెల మే నెల ఈ రెండు నెలలు విపరీతంగా ఉంటుంది ప్రతి సంవత్సరము వాతావరణంలో వచ్చే మార్పులు పొల్యూషన్ కారణంగా ఎండ తీవ్రత ఎక్కువవుతూ ఉంది వేసవ కాలం ఆ వేడి చేయకుండా మనకు ఉండాలంటే అసలు వేడిని తట్టుకునేటట్టు మన శరీరం రక్షించబడాలి అంటే మనము ముఖ్యంగా వేసవ కాలం ఆలోచించాల్సింది శరీరానికి నీరు ఎక్కువ కావాలా ఆహారం ఎక్కువ కావాలా ఆహారానికి ఎలాంటి ప్రాముఖ్యత శరీరంలో ఉంది నీటికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఈ రెండు మధ్య వ్యత్యాసం మీకు తెలిస్తే ఈ వేసవ మీరు వేడనేది అసలు చేయకుండా వేడనే మాట మీ నోట రాకుండా చేసుకోవటానికి ఒక సొల్యూషన్ మీకు లభించటానికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందించబోతున్నాం ఈ సమ్మర అసలు మీకు వేడి చేయకూడదంటే మీరు ఇంపార్టెన్స్ దేనికి ఎంత ఇవ్వాలి అనేది స్పష్టంగా అప్పుడు చెప్తాను ఈ ప్రకృతిలో చూస్తేనండి మూడు వంతుల నీరు ఒక వంతు భూమి ఉంది ఈ ప్రకృతి ఇచ్చిన ఆహారాలన్నింటిలో కూడా మూడు వంతులు పైగా నీరు ఒక వంతు మాత్రమే పదార్థం ఉంది ఈ ప్రకృతిలో ఉండే జీవరాశులన్నింటిలో కూడా మూడు వంతుల నీరు ఒక వంతే పదార్థం ఉంది అంటే మన శరీరంలో సుమారుగా ఒక డెబ్భై కేజీలు బరువున్న వ్యక్తిని తీసుకుంటే నలభై ఐదు లీటర్ల నీటి భాగం శరీరంలో ఉంటుంది అన్నమాట అంటే మూడొంతులు నీటి మయం ఇదేహం మరి ఈ నేచర్ అంతా ఏం చెప్తుంది ఒక వంతు పదార్థం మూడు వంతుల నీరు అని తెలుస్తుంది అంటే పదార్థం తక్కువ ఉంది నీరు ఎక్కువ ఉంది నేచర్లో ఆహారాల్లో నంతుంది మన బాడీలో నంతే ఉంది కానీ మన మనసులో ఉందా పదార్థం ఒక వంతు నీరు మూడొంతులు అని లేదు అందుచేతనే వేసవ కాలం మనకి ఈ తేడా ఎక్కువ చేయటం వేడి చేస్తుంది వేసవ కాలం ఎండ తీవ్రత వల్ల నాకు ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది అని చాలామంది అంటుంటారు మనం మనం ఏం తప్పు చేశామో తెలియాలి అనేక సంవత్సరాల సమ్మర్లని మనం చూసాం మరి కనీసం ఈరోజు ఈ విషయం విన్న తర్వాత ఈ సమ్మర్ నుంచి అన్న మీ నోట వేడి వేసవ కాలం వేడి చేసింది అనే పదం మీ నోట రాకూడదంటే ఒక ఆలోచన సరళ మార్చండి అంటాను ఏమిటో తెలుసా అది మనకి శరీర నిర్మాణం ప్రకారం ఒక వంతు పదార్థం మూడు వంతుల నీరు ఉంది దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇంపార్టెన్స్ కూడా ఎట్లా ఉంది అనేది తెలియటం కోసం కొన్ని నెలలు ఆహారం తినకపోయినా మీరు చనిపోరు అంటే అసలు ఆహారం ముట్టపోయినా కొన్ని నెలలు బ్రతకొచ్చు కానీ నీరు త్రాగకపోతే చెప్పండి నెలలు బ్రతుకుతామా బ్రతకలేము కొన్ని రోజుల్లో చనిపోతాం అంటే ఆహారం తినకపోతే కొన్ని నెలలు బ్రతికే అవకాశం ఉందంటే దాని అవసరం శరీరానికి తక్కువ ఆహారం కంటే నీటి అవసరం ఎక్కువ కాబట్టి కొన్ని రోజులు నీళ్లు తాగిపోతేనే చనిపోతాం అందుకని ఆహారం కంటే నీటికి మూడొంతుల ప్రాముఖ్యత ఎక్కువ దేహంలో ఉంది ఈ నీటి కంటే కూడా గాలికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ ఉంది గాలి పీల్చుకోకపోతే కొన్ని నిమిషాల్లోనే చనిపోతాం మరి చూడండి అంత ఇంపార్టెన్స్ ఈ రేషియో ప్రకారం ఉంది అని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు మంచి ప్రాణవాయువు తీసుకుంటున్నాం వ్యర్థవాయువుని వదిలేస్తున్నాం ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ సందర్భంగా పక్కన పెడదాం ఇక రెండవ అవసరమైన నీరు అది బ్రతకటానికి ఆహారం కంటే ఎక్కువ అవసరం ఆ నీరు జీవనాధారం ఆ నీరు ప్రాణాధారం మరి అలాంటి నీటిని మనం రోజు మొత్తంలో మిరి తినే ఆహారాన్ని తోకంయండి ప్రొద్దునే మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి నాలుగు ట్రిప్పులు తింటున్నారు అవి వేపుతాం పిండుతాం వారుస్తాం దేవుతాం ఇన్ని రకాలుగా చేసి తిన్నప్పుడు ఆహారాల్లో ఉండే నీరేమవుతుంది తగ్గిపోతుంది అందులో ఉప్పు నూనెలు వేస్తాం నీటి అవసరం ఇంకా పెరుగుతుంది అంచేత మూడు పూట్ల ఆహారాన్ని వేస్తే సుమారుగా రెండు కేజీల నుంచి మూడు కేజీల బరువుండే ఆహారాలు మీ లోపలికి వెళుతుంటాయి మరి నీరు ఎంత కావాలి చెప్పండి ఇప్పుడు ఆహారం అంతే కావాలా ఆహారానికంటే ఎక్కువ కావాలా మరి ఈ నేచర్ ఏం చెప్పింది ఆహారం కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండాలి పదార్థం కంటే నీటికి అంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనము ప్రతిరోజు రెండు కేజీలు అట్లా తింటున్నాం అనుకోండి సుమారుగా దానికంటే రెండు రెట్లన్నా ఎక్కువ ఉండాలి కదా కనీసం నాలుగు కాకపోతే వయా మీడియాగా ఐదు లీటర్లు అన్నా వేసవ కాలం వచ్చిందంటే నాలుగైదు లీటర్ల నీరు త్రాగితేనే మీ ఆహారాల్లో కొంత పర్సంటేజ్ నీరు ఉంటుంది కాబట్టి కనీసం రెట్టింపన్నా త్రాగాలి తినేదానికి అందుకని మీరు రెండు కేజీల ఆహారం సగటుని అందరూ తింటుంటారు కాబట్టి నాలుగు లీటర్లన్నా నీటిని బయట నుంచి తాగాలి ఆహారాల్లో ఉండే నీరు కనీసం ఒక లీటర్న్న వస్తుంది ఎండల్లో తిరిగేవారైతే ఫైవ్ లీటర్స్ కంపల్సరీ త్రాగాలి అందుచేత నీరు ఎక్కువ తాగితే వేసవికాలం అసలు వేడి అనేది చేయదు మనకి వాహనాలు కూడా కార్లు అవి కూడా రోడ్లు అమ్మట వేసవికాలంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని కార్లకి వేడి చేస్తుంది వేడి చేసినప్పుడు కాస్త రేడియేటర్లో నీళ్లు తగ్గటం వల్ల కాస్త ఇంజిన్ దగ్గర అక్కడ రేడియేటర్లో నీళ్ళు బాయిల్ అవుతాయి టెంపరేచర్ పెరిగిపోతుంది కారులో చూడండి డ్రైవర్ ఏం చేస్తాడు కారు ఆపుతాడు ఇంజిన్ కూల్ అవనిస్తాడు రేడియేటర్లో నీళ్లు తగ్గి వేడి చేసింది కాబట్టి రేడియేటర్లో నీళ్లు పోసి కూలింగ్ అయ్యాక మళ్ళీ తిరిగి కారు స్టార్ట్ చేస్తారు అక్కడ నీరు తగ్గింది కారుకు వేడి చేసింది నీరు తిరిగి పోసాడు వేడి తగ్గిపోయింది మరి వేసవ కాలం మన శరీరానికి వేడి చేయకూడదంటే నీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా అంత నష్టం రాదు తినాలి కానీ ఆహారానికి కంటే నీటిని ఎక్కువ త్రాగాలి అని లక్ష్యం పెట్టుకోవాలి మీరు నాలుగు సార్లు తినే బదులు రెండుసార్లు తినండి నష్టం లేదు కానీ నీళ్లు మాత్రం ప్రొద్దునే మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి నాలుగు ట్రిప్పులు సరిపడా మోతాదులో మనం త్రాగకపోతే మాత్రం వేసవ కాలంలో వచ్చే ఇబ్బందులన్నిటినీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా నష్టానికి మనం కాస్త లోన్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి వేసవ కాలం హాయిగా మీకు సాగాలి అంటే మంచినీరు బాగా త్రాగాలని ఒక లక్ష్యం పెట్టుకోండి ప్రతిరోజు ఎంత తిన్నామా పిల్లవాడు ఎంత తిన్నాడా కడుపు నిండిందా అనే ఆలోచన అందరూ చేస్తారు ఇంకాస్త పెట్టినా ఈ కొంచెం వడ్డించుకోండి అని అందరూ బ్రతిమాలి మరీ వడ్డిస్తారు ఎప్పుడన్నా ఈ కాసి నీళ్ళు తాగండి ఇంకా సివ్వు పోయినా ఎన్ని నీళ్ళు తాగారు ఇంకెన్ని తాగుతారు అని ఎప్పుడన్నా అడిగారండి ఎవరినైనా అంటే పెద్దలకే నీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలియనప్పుడు పిల్లలకి ఏం చేస్తామండి పిల్లలకి ఏం విషయాలు ఇట్లాంటివి తెలుస్తాయి ఆలోచించండి అందుచేత నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం ఇది మరవద్దు అందుచేత రోజులో మీరు తినే ఆహారాల కంటే త్రాగం ఎక్కువ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఈ వేసవ కాలం మీరందరూ కూడా నీళ్ల బాటిల్ లేకుండా బయట ప్రయాణం చేయకూడదు ప్రతి ఒక్కరికి ఈ వైరస్ దృష్ట్యా మాస్క్ ఎట్లా కంపల్సరీ అనుకున్నాం అంతే అది లేకుండా బయటికి వెళ్ళటానికి లేదు వేసవ కాలం వచ్చిందంటే నీళ్ల బాటిల్ లేకుండా బయటికి వెళ్ళకండి మీరు కావాలంటే స్టెయిన్లెస్ స్టీల్ టూ లేయర్స్లో ఉండే బాటిల్స్ వచ్చినాయి అందులో కొండలో నీరు చల్లటి కనుక పోసి పట్టుకెళ్ళారనుకోండి సాయంకాలం వరకు ఉన్నా వేడెక్కవు పైన బాటిల్ వేడెక్కుతుంది కానీ లోపల మాత్రం నీళ్లు చల్లగా ఉంటాయి ఎందుకంటే డబుల్ లేయర్ ఉండటం వల్ల హీట్ లోపలికి వెళ్ళదన్నమాట అలాంటి బాటిల్స్ క్యారీ చేసుకోండి చక్కగా చల్లటి నీరు కావలసినట్టు మీరు త్రాగొచ్చు అంచేత ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ లేకుండా వెళ్ళామంటే సమయానికి మనకు అన్ని చోట్ల నీళ్లు ఉండకపోవచ్చు అవసరమైనప్పుడు మనం తాగుదామంటే లభించినప్పుడు అశ్రద్ధ చేస్తాం అంచత వేసవి కాలం అసలు వేడి చేయకుండా హాయిగా ఉండాలంటే నీటి బాటిల్ దగ్గర ఉంచుకోవటం రోజుకి నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్లు కంపల్సరీ త్రాగాలని ఒక లక్ష్యం పెట్టుకోండి ఎలా త్రాగాలి ఎప్పుడు త్రాగాలి ఇలాంటి విషయాలన్నీ గుడ్ హెల్త్ మరియు హెల్త్ మంత్ర ఈ రెండు ఛానల్స్లో సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్స్ని మీకు సుమారుగా ఒక పదిహేను పదహారు ఎపిసోడ్స్ని మళ్ళీ అప్పుడు అందిస్తున్నాం అందుకని మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ మీద సమ్మర్ స్పెషల్ అని రాస్తాం చక్కగా చూడండి ఈ ఎపిసోడ్స్ అన్నీ వింటే చాలా ఇన్ఫర్మేషన్ వేసవికాలంలో వచ్చే సమస్యలన్నిటి నుంచి బయటపడటం కోసం అందిస్తున్నాం తప్పనిసరిగా నీరు బాగా తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం